ఇరవై నెలల పాలనకి ఒక రెఫరెండంగా తీసుకుంటే ఆయన అమలు చేసిన సంక్షేమ పథకాలు ఇవన్నీ కలిసి వచ్చినాయి. జగన్ని ఈవేళ గెలిపించింది నిమ్మగడ్డ. చంద్రబాబు నాయుడు గారు నిమ్మగడ్డను అడ్డం పెట్టి కొట్టాలనుకున్న దెబ్బ జగన్కి ఫెచ్చింగ్ అయ్యింది. తీర్పు వైసీపీకి అనుకూలంగా వచ్చిందో ఈయన కూడా ఇంకా తగ్గినట్టుగా అనిపించింది. కాంగ్రెస్ చంద్రబాబు ఈ బ్యాచ్ అంత ఒక్కటే, జగన్ ఒక్కటే ఒకడు, ఈయన పదే పదే తొక్కుతున్నారు అన్న కసి నేను ఎలక్షన్స్లో అంతే. మొదట చాలా సపోర్ట్ చేసిన తెలుగుదేశం పార్టీ అదే ఎన్నికల సంఘం మీద అదే ఎన్నికల కమిషనర్ మీద రివర్స్ అయిన సందర్భం. వాళ్ళు రక్తం కోసినా కూడా పసుపు వస్తుంది, అంత వీరాభిమానం ఉంటుంది వాళ్ళకు. వాళ్ళు అసలు చంద్రబాబు గారు పొరపాటున కనుక కత్తితో ఎవరికైనా దెబ్బ తగిలిందంటే చూసుకోనక్కర్లేదని ఆయన కొడతారు. పంచాయతీ ఎన్నికల్లో ఊహించని విధంగా జనసేన పుంజుకుంది. ఈయన అగ్రెసివ్నెస్ వైసీపీకి వరమైంది. ఎందుకు అంటే ప్రజలు టీడీపీ ఫిక్స్డ్ ఓటు నేను కొలగొట్టలేదా జనసేన? పవన్ తిరిగినప్పుడు రాని ఓటు ఇప్పుడు వచ్చింది. జిహెచ్ఎంసీలో కనిపించిన ఆ ఇది ఎక్కడ ఎందుకు కనిపించలేదు? భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అంటే చంద్రబాబు గారి పిఏతో సమానం. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అది ఒక బలమైన శక్తిగా మారే అవకాశం ఉంటుంది. పవన్ని తిట్టే బాబు వద్దు, పవన్ని తిట్టే తెలుగుదేశం వద్దు, బీజేపీని తిట్టే తెలుగుదేశం వద్దు, మోడీని తిట్టే తెలుగుదేశం వద్దు. వీర భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు జగన్ కేసారు, వీర జనసేన పవన్ కళ్యాణ్ అభిమానులు జగన్ కేసారు. పట్టణ పోరులో కూడా ఇదే తరహా ప్లేస్మెంట్ కంటిన్యూ అవుతుందా? బీజేపీ బ్రాకెట్లో తెలుగుదేశం బ్యాచ్, బీజేపీ బ్రాకెట్లో కాంగ్రెస్ బ్యాచ్, బీజేపీ ఒరిజినల్ బ్యాచ్, ఈ మూడింటిని సమన్వయం చేసుకోవడం ఇంకేం అలా కావాలి.